సార్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బెట్టింగ్స్ రాయల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ మీద ఎక్కువ బెట్టింగ్స్ వేస్తారు సార్ అంటే వింటున్న సమాచారం ప్రకారం మోస్ట్లీ ఇప్పుడు కూటమి మీదే ఉంది ఓవరాల్ గా వైసార్ సిపి కూడా వేసేవాళ్ళు ఉన్నారు బట్ వన్ ఇస్ టు త్రీ హండ్రెడ్ అంటే మీరు హండ్రెడ్ రూపీస్ ఇచ్చే వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలన్నమాట సార్ నియోజకవర్గాలుగా వెళ్తే అంటే మాకున్న న్యూస్ వచ్చిన ప్రకారం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి ఒకటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా లోకేష్ గారిది ఒకటి షర్మిలా గారిది ఒకటి రఘురామకృష్ణరాజు గారు ఒకటి సో ఈ నాలుగు నియోజకవర్గాలు చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే వీటి మీద ఉన్న వరకు ఒక షర్మిలా గారిది పక్కన పెడితే మీరు చెప్పినటువంటి ట్రిపుల్ ఆర్ లోకేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఓవరాల్ మెజారిటీస్ మీద ఉందని నా అంచనా ఎక్కడ అంటే అంత అమాయకంగా వీళ్ళు వేరే వాళ్ళు ట్రూగా బెట్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు అంత అమాయకంగా ఊరినే ఓడిపోతారు గెలుస్తారనే అట్లాంటివి ఉండదు మెజారిటీ పదివేలు ఉంటుందా ఇరవై వేలు ఉంటుందా ముప్పై వేలు ఉంటుంది నలభై వేలు ఉంటుందా యాభై వేలు క్రాస్ అవుతుందా వీటి మీద ఉంటుంది అనుకుంటున్నాం బట్ వాళ్ళ గెలుపు అయితే మోస్ట్లీ పీపుల్ కి అండర్స్టాండబుల్ అనుకుంటున్నాను మరి ఇంకా అమాయకంగా లేదు ఓడిపోతారు వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఇంకా అది వాళ్ళ ఓన్ థాట్స్కి వాళ్ళ అభిప్రాయం ఓకే మామూలుగా బెట్టింగ్ వదిలేస్తా ఉంటారు చూడండి అట్లా ఓకే సార్ అంటే సార్ మామూలుగా బెట్టింగ్ వేసే వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే మామూలుగా అంటే వాళ్ళు బెట్టింగ్ చేసే వాళ్ళు క్వశ్చన్ మీలాంటి వాళ్ళు ఒక రకంగా ఎమ్మెల్యేస్ ఒక రకంగా ఉండదు ఓన్లీ ఎమ్మెల్యేస్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చే రిపోర్ట్లో విలేజ్ వారి రిపోర్టు మోస్ట్లీ ఎమ్మెల్యేస్కే ఉపయోగపడుతుంది మిగతా మండల వారి రిపోర్ట్ కానీ లేదా హై లెవెల్ నియోజకవర్గంలో వచ్చే నెంబర్ కానీ లేదా ఎవరు విన్నర్ లూజర్ కానీ ఎవరైనా అడగచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పొలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా మండల స్థాయి నాయకులు కావచ్చు లేదా ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు లేదా వాళ్ళు బెట్టింగ్ వేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అది మనం ప్రొవైడ్ చేస్తాం మీకు ఫోన్ ప్రొవైడ్ చేస్తాం మేము ఫోన్ అమ్ముతాం మీరు ఫోన్ లో క్రికెట్ చూస్తారా గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూస్తారా ఇంకేమన్నా చూస్తారా దాని వల్ల టైం వేస్ట్ చేసుకుంటారా అని మీరు మేము మేము దాన్ని రిస్ట్రిక్షన్ మా చేతిలో ఉండదు కదా ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అంతే మేము సార్ మామూలుగా సర్వేలు చూస్తూ ఉంటే ఏ ఒక్క సర్వే ఒక ఒకలా ఉండదు ఆ డిఫరెన్స్ సర్వేలలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటారు అంటే ఒక సర్వే ఈ పార్టీ అని చెప్తుంది ఎన్ని సీట్లు వస్తాయని చెప్తుంది ఇంకో పార్టీ చెప్తుంది సీట్లు వస్తుంది కనిపిస్తుంది అంటే ట్రూగా ఎవరు సర్వే చేసినా మేబీ ఒక లాజిక్ ఏదైనా మిస్ అయితే ఒక ఫైవ్ సీట్స్ మిస్ అవ్వచ్చు ఒక టెన్ సీట్స్ మిస్ అవ్వచ్చు మేబీ ట్వంటీ సీట్స్ మిస్ అవచ్చు బట్ పూర్తిగా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని వెళ్ళేదానికి ఇలాగా ఇదే న్యూస్ మీడియా కాదు కాబట్టి మోస్ట్లీ ఒక అపోజిట్ వేలో వెళ్తున్నారంటే సంవేర్ అక్కడ వాళ్ళ మీద ప్రెజర్ అన్న ఉండాలి లేదా వాళ్ళు ఒకదానికన్నా లొంగిపోయి ఉండాలి లేదా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఏదైతే ప్రజలు నమ్మాలని బలంగా చెప్పాలనుకుంటున్నారో అదే విషయాన్ని జొప్పించేదని ట్రై చేస్తుండాలి అంతేగాని ట్రూగా వెళ్తే మటుకు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లా ఉండవు ఖచ్చితంగా సార్ ఇటు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ రోజునే ఈవీఎం ధ్వంసం కేసు ఒకటి హల్చల్ చేసింది సార్ పిన్ పిన్నెళ్ళి ఆ ఈవీఎం ధ్వంసం చేయడం అది కొన్ని రోజుల తర్వాత బయటకు రావడం ఎంతో వాయిల్ అయింది ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది మీరు మీ ఒపీనియన్ సార్ ఈవీఎం ధ్వంసం పైన అంటే ఇది యాక్చువల్లీ కేసు జరుగుతుంది కాబట్టి చాలా టఫ్ గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మా చర్ల కూడా ఒకటి సో అటువంటి ఎమోషన్ హైగా ఉన్నప్పుడు మీకు ఒక క్లోజ్ మాంట్రింగ్ ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన చాలా జూమ్ చేసి హైగా కనబడుతుంది కానీ దేశవ్యాప్తంగా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ని ఇప్పుడు మూడు కోట్ల ఇరవై లక్షలు పైనే మంది ఓట్లు వేసి వచ్చినప్పుడు మీరు మనం జూమ్ చేసి ఒక ఇష్యూ చూస్తుంటాం ఒక నియోజవర్గంలో ఒక నియోజవర్గంలో ఒక బూత్ లో అని కాదు కదా అది ఎమ్మెల్యే గారు కాబట్టి కొంచెం ఇంకొంచెం హైలైట్ అయ్యి ఉండొచ్చు బట్ మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా సజావుగానే జరిగింది ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు రండి ఫ్యాక్షనిజం కొట్టుకున్న చంపిద్దాం అంటే వచ్చేవాడు కూడా లేడు మామూలుగా ఎవరి జాబు ఎవరి పనులు వాళ్ళు ఓటేసి వచ్చేసేవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న సెటిల్మెంట్ చిన్న చిన్న రౌలిజన్ చెప్తే పెద్ద పెద్ద నక్సలిజం అయితే చాలా అంతరించిపోతున్న రోజులు వచ్చేసాం ఎవరు పని వాళ్ళు ఎవరు టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు చాలా మందికి లోకల్ గా ఉన్నట్టు వాళ్ళలో ఎమ్మెల్యే కూడా ఎవరు పేరు తెలియకపోవచ్చు వాళ్ళకి రాష్ట్రపతి అంటే టక్కునే చెప్పలేని వాళ్ళు ఈ దేశంలో సగం మంది పైనే ఉంటారు సో అటువంటిది మన ఇంత ఈ పనుల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అంత కొట్లాట్లకి జనాలకి అంత టైం లేదు అంటే వాళ్ళు తిరిగే నాయకులు వెనకాల ఉండేవాళ్ళు తప్పితే అలాగే కొన్ని న్యూస్ వర్గాల్లో కొన్ని ఏరియాలో ఇంకా పాత కాలపు అలవాట్లు పాత కాలపు పోకళ్ళు ఇంకా టచ్ చేస్తున్నటువంటి ఏరియాలో ఒకటి మాచర్ల సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇష్యూ జరిగింది బట్ దాని కేసు డీటెయిల్స్కి వెళ్ళి మనం జరుగుతుంది కాబట్టి కోర్టులో కేసు దాని మీద అంత డెప్త్ ఓవరాల్ గా ఓకే సార్ ఏపీలో ఎలక్షన్స్ కొన్ని గొడవలు జరిగాయి అల్లలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో అని చెప్పారు చాలా తక్కువ అయితే ఇప్పుడు కౌంటింగ్ రోజున భారీ ఎత్తున హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది పిఠాపురం కాకినాడ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అని చెప్తుంది మరి ఆ టైం వరకు అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఎందుకు ఆ ప్రాంతాల్లో అంటే ఊహించుకోవచ్చండి కాకపోతే మామూలుగా ఆల్రెడీ డే వన్ డే టూ డే త్రీ జరిగేసే కొద్దీ ఆ ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన కోపం ఊపు నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఎలక్షన్స్ ముందుకూర్చేసరికి ఒకసారి టీవీల ముందు కూర్చొని ఏ పార్టీ గెలుస్తుంది ఎంత వెళ్ళినప్పుడు నైన్టీ పర్సెంట్ కామ్ అయిపోతారు అయిపోతారు మోస్ట్లీ ఇంకొంచెం కొన్ని ఏరియాలో ఎలా అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేసి కన్ఫామ్ అయింది అనుకోండి అధికారంలో వచ్చిన పార్టీ ఇంకో నియోజకవర్గంలో ఒక తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నా లేదా టైట్ ఫైట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రెజర్ పెట్టి కొంచెం అక్కడ ఉన్నటువంటి సపోర్ట్స్ వెళ్ళినా ఒక చిన్న ఓట్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉందని మా భావన ఓకే సో అలాంటప్పుడు అది కూడా లేకుండా జరిగేదానికి చిన్న చిన్న ఏమైనా అవుతాయి కానీ బట్ మోస్ట్లీ మానిటరింగ్ అంటే క్లోజ్ మానిటరింగ్ అవుతుంది అలాంటి సంఘటన అవకాశం ఎవరైనా అనుకుంటున్నాను ఓకే సరే ఈసారి ఎన్నికలు చాలా సజావుగా జరిగాయి అండ్ పోల్ పర్సంటేజ్ కూడా సరే గతంతో పోలిస్తే పెరిగిందన్నారు అయితే ఈ పెరిగిన పర్సెంటేజ్ ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి టిడిపి వాళ్ళు చెప్పుకొస్తున్నారు లేదు ఇది మహిళలు వీళ్ళంతా ఎక్కువ చేస్తారు మా సపోర్ట్ అని వైసీపీ చెప్పుకొస్తుంది ఈ పెరిగిన పోల్ పర్సంటేజ్ అనేది అంటే దేనికి సంకేతం ట్వంటీ థర్టీ ఎగ్జాంపుల్స్ చూసాం కంట్రీ వైడ్ గా మనకు ఎలక్షన్ లో మనకు ఓటింగ్ శాతం పెరిగినప్పుడు గెలిచినవి ఉన్నాయి మళ్ళీ ఓడిపోయినవి ఉన్నాయి గెలిచినా మళ్ళీ తర్వాత నిలబెట్టుకోలేనివి ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కామ్ మిక్స్డ్ గా ఉంది కాంబినేషన్ బట్టి ఓకే ఆ అసెస్మెంట్ కి ఏం కరెక్ట్ కాదు ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే మీరు అద్భుతంగా పరిపాలించారు అనుకోండి జనాలు నిజంగా మీరు మీరేంటోలే కావాలి ఇలాంటి వాళ్ళు నిజంగానే అలాగే ఎక్కువ మంది కూడా వస్తారు ఈజ్ ద ట్రూ లీడర్ ఈజ్ ద రైట్ లీడర్ మాకు అదే కావాలి మీరు వద్దనుకున్నా అలాగే వస్తారు అమ్మో బాబోయ్ ఇంత మటుకు ఆయన ఇంత అన్యాయం జరిగిపోతుంది దారుణంగా ఉంది ఇతని మటుకు అనుకున్నా అలాగే పెరుగుద్ది సో పెరిగిందని బట్టి ఇదే అని చెప్పలేము జనరల్ కేసు హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు వ్యతిరేకించే ఓటు ఎక్కువ మేము అంటున్నాం కాబట్టి సర్వే చేసి అనలైజ్ చేసి పెరిగిన ఓటు వ్యతిరేకంగా పడింది అది కాబట్టి పెరిగింది కాబట్టి వ్యతిరేకంగా పడింది అనే అనే కొత్త రూల్ అయితే మటుకు అది ఎప్పటికీ కరెక్ట్ కాదు ఈ రోజు కదా రేపు కాదు ఇప్పుడు మేమైతే అగేనెస్ట్ ఓటింగ్ పడింది అని చెప్తున్నాం మీరు అడిగే క్వశ్చన్ లో ఉన్న భావన ఏంటంటే పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత కదా అలా కాదంటున్నాను అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు మీరు సర్వేలు చేసి అతను గెలుస్తాడా లేదా అతని పరిస్థితి ఏ విధంగా ఉందని సర్వే చేస్తారు కదా ఆ పర్సన్ లేదు ఈ నియోజకవర్గంలో అతను వ్యతిరేకత ఉంది గెలవలేడు అని చెప్తే చెప్పినప్పుడు అతను పోటీ నుంచి తప్పుకుంటాడా లేకుంటే గెలవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడు ఏ విధంగా ఇక్కడ రెండు రకాల సర్వే రిపోర్ట్స్ ఉంటాయి సార్ మంది ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి మనం గురించి అన్నం మెత్తు కొడుకుందా లేదా అనేది టేస్ట్ చూసి చెప్తాం ఏమంత పెద్ద మాస్టర్ అయినా కానీ పట్టణ ఒకసారి టేస్ట్ చూపిస్తాడు ఎందుకంటే తన ఐదు కూరలు టేస్ట్ చూస్తూ మిస్ అవుతారని ఇంట్లో మీ అమ్మగారు కానీ ఎవరైనా కానీ ఒకసారి చూసి చూడ సరిపోయింది అంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ ఫ్లో తెలియలేరని అలాగే మాములు కొంచెం ఆలోచించదగ్గ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే బయట ఒక సర్వే చేయించుకుంటారు మా లాంటి వాళ్ళ ఎందుకంటే లోకల్ ఇంకోటి పొలిటికల్ పార్టీస్ సర్వేస్ రిపోర్ట్స్ ఎవ్రీ రోజుకి ఎవరి నాలుగు రోజులకి ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి అవి కంప్లీట్గా బ్లఫ్డ్ సర్వేస్ అనమాట ఎందుకంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఆ పొజిషన్ నేను నా మేబీ అలాగే చేయి ఎందుకంటే మేము పొలిటికల్ పార్టీ హెడ్ కి మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా ఫర్ సపోజ్ చమణనాడు గారు చేస్తున్నా ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం ఆయన ఏం చెప్తారు కేకే మీరు ఎమ్మెల్యే కూడా రిపోర్ట్ ఇవ్వండి కానీ ఇప్పుడు నాకు చెప్పినట్టు ఇరవై వేలు మెజారిటీతో ఓడిపోతున్నారు డిఫరెన్స్తో సారీ డిఫరెన్స్తో ఓడిపోతున్నారు ఆయన వెనకబడి చెప్తే రేపు నుంచి తిరగడం అసలు ఇరవై వేలుంటి ఇంకా తలకింద తపస్సు చేసినా అది మారడం కష్టం సో ఆయన చెప్పేటప్పుడు నాకేం చెప్తారంటే ఒక ఐదు వేలు మెజారిటీతో ఇటుగా ఉన్నారు కొంచెం కష్టపడితే అంటే కనీసం ఆయన కష్టపడితే ఆ ఓట్లు పార్లమెంట్కి ఆడి పార్లమెంట్ గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది లేదా మొత్తం అలాంటి వేవు తుడిచిపెట్టుకోకుండా జనాలు నిలబడతారు సో ఏ పొలిటికల్ పార్టీ తరఫున ఇచ్చి ఒక క్యాండిడేట్ కి వచ్చే రిపోర్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ రిపోర్ట్సే ఉంటాయి అనమాట ఓకే సో దాన్ని దాన్ని వేస్ట్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు ఖచ్చితంగా ఓడిపోతారని మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలు ఏ పొలిటికల్ పార్టీ ఏ క్యాండిడేట్ కి మీరు కంటెస్ట్ చేసిన వేస్ట్ అని ఒకరు కూడా రిపోర్ట్ ఎవరు ఓన్లీ అధ్యక్షునికి తెలుస్తుంటదేశం నేను రూపాయి చూసాను కాబట్టి చెప్తున్నాను మేము డిఫరెన్స్ తో ఇచ్చాము అనుకోండి మీరు చాలా మెజార్టీతో డిఫరెన్స్ అనుకోండి వాళ్ళు ఇమిడియట్ గా తీసి ఇదిగో మాకు ఆల్రెడీ పార్టీ పంపించింది నాకు రెండు వేలు ఉంది ఉందికెక మరి దీన్ని ఉంటారు అంటారు ఏం కమెంట్ చేస్తాం ఓకే సార్ మీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని మీ సమీక్ష ఏంటి మీ ఒపీనియన్ మొత్తం ఏపీ ఎలక్షన్స్ పైన ఒక యాంటీ జగన్ అనే ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ అనేది మొత్తం కాదు మీకు సిక్స్టీ పర్సెంట్ అంటే వంద మంది ఓట్లు వేసారండి వంద మందిలో అరవై మంది టీడీపీ కేసి నలభై మంది వైఎస్ఆర్ అంటే నలభై మంది కోరుగా వైఎస్ఆర్సీపీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు అరవై మంది టీడీపీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు ప్లస్ దాంట్లో జగన్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈ నలభై పర్సెంట్ కూడా వైఎస్ఆర్సీపీ కావాలని టీడీపీ లాంటి వాళ్ళు మటుకు అనుకోని కాంబినేషన్ ఫార్టీ పర్సెంట్ సో ఈ టెన్ పర్సెంట్ పెరిగింది అనుకోండి ఇది ఫిఫ్టీ దాట్ సిక్స్టీ వరకు వెళ్ళిందంటే నెంబర్స్ లో మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ కనబడతాయి ఓకే అని ఆవరేజ్ గా ఫార్టీ వచ్చేసింది అంటే సార్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి కదా సార్ మామూలుగా జూన్ ఫస్ట్ నుంచి ఎగ్జిట్ పోల్స్ అవి చెప్పినట్టుగానే జరిగే ఛాన్స్ అంటే ఎగ్జిట్ పోల్ అంటే టర్మినాలజీ తప్పండి ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే బూత్కి వెళ్ళి నేను అనుకోండి బూత్ బయట నిలబడి అది చక్కెర మీరు ఎవరికి ఓట్ వేసారు అంటే మీరు ఎగ్జిట్ అవుతున్నారు బూత్ నుంచి అప్పుడు మేము అడిగితే అది ఎగ్జిట్ పోల్ కింద వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఏ సర్వే కంపెనీ అయినా చేసేది పోస్ట్ పోల్ అంటే పోల్ జరిగిన తర్వాత మనం అనుకున్నట్టే మన సర్వే దగ్గర డేటా ఉంటుంది కదా అక్కడ అనుకున్నట్టే ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అనేది దాన్ని బట్టి దాని పోస్ట్ పోల్ కింద వస్తుంది చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా ఉంటుంది అంటే ట్రూగా జెన్యున్ గా కష్టపడి చేసినట్టు ఆర్ మైనస్ ఫైవ్ ఇటుగా ఉండొచ్చు దానికి ఆస్కారం ఉంటుంది ఈవెన్ ఎక్సెప్ట్ టైట్ ఫైవ్ చెప్తే ఫస్ట్ లో చెప్పినట్టు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లా ఉన్నాయంటే ఎక్కడ వాళ్ళు చేసిన విధానమే తప్ప అని అర్థం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ